నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రచ్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టికల్ మాయలో టీడీపీ కూడా పడిపోయింది డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఒక ఆర్టికల్ని చూసిన టీడీపీ వర్గాలు ఆ డెక్కన్ క్రానికల్ ఆఫీస్పై దాడి చేసి అక్కడ ఉన్న సైన్ బోర్డును పగలగొట్టారు దీనిపైన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏం మాట్లాడాడు లేదు బీజేపీ నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి కూడా అయిన శ్రీనివాస్ వర్మ ఏం మాట్లాడాడు అనే దాని మీద విశ్లేషణ చేస్తూ డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ని వాళ్ళు ప్రచురించటం జరిగింది అది ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే విధంగా ప్రస్తుతం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి చూస్తూ ఉన్న ఈ తరుణంలో అతనికి ఊతం ఇచ్చే విధంగా ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి వీటి మాయలో పడొద్దు అని టీడీపీ లోకేష్ కూడా దీనిపైన ఒక ట్వీట్ చేయటం జరిగింది ఇది ఖచ్చితంగా నిరాధారమైన వార్త దీన్ని ఎవరు నమ్మొద్దు అని ఆయన చెప్పటం జరిగింది అసలు పల్లా శ్రీనివాస్ ఏం మాట్లాడాడు లేదా శ్రీనివాస్ వర్మ ఏం మాట్లాడాడు డెక్కన్ క్రానికల్లో ఇలాంటి ఆర్టికల్ ఎందుకు ప్రచురితమైంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక డెక్కన్ క్రానికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూ టర్న్ అనే విధంగా ఒక వార్తను ప్రచురించారు ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరుగుతుందిది అనే అంశాన్ని వాళ్ళు ఉద్ఘాటిస్తూ చేసిన ఆర్టికల్ పైన టీడీపీ వర్గాలు కోపగించుకుని ఆఫీస్పై దాడి చేశాయి ఆ దాడిని అందరూ ఖండించేదైనా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక వింత నాటకంలో వీళ్ళు కూడా పావులుగా మారి జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే విధంగా కొన్ని దాడులు చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతాడు ఇదిగో ప్రజాస్వామ్యానికి ఇక్కడ అపహాస్యం జరుగుతోంది పత్రికా స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేస్తోంది వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేలాంటి వాటి అన్నింటిని ఎత్తుకొని ఇక జనంలో రావడానికి ఆయన చేసే ప్రయత్నానికి డక్కన క్రానికల్ ఆర్టికల్ ఒక ఊతంలాగా మారింది అసలు ఈ డక్కన క్రానికల్ ఆర్టికల్ని జగన్మోహన్ రెడ్డే దాన్ని స్వయంగా ఆయనే రాపించాడు అనే విషయం మీద పుకార్లు కూడా రేగటం మొదలు పెడితే దాడి మాత్రం జరిగింది ఆ విషయం కళ్ళకు కనిపిస్తూనే ఉంది అసలు డెక్కన్ క్రానికల్ ఆర్టికల్లో ఏ విషయం మీద వాళ్ళు ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగబోతోంది అనే వార్తని రాశారు అనేది మనం ఒకసారి మూలాల్లోకి వెళ్ళి చూస్తే కనుక దీనిపైన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే ప్రైవేటీకరణ జరగదు ఏం చేసైనా మేము ఆపుతాం అనే విషయాన్నే చెప్పాడు కాకపోతే దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని వేరే రకంగా ఆర్టికల్లో వేరే రకమైన అర్థం వచ్చే విధంగా రాయటం జరిగింది అంటే ప్రైవేటీకరణకు మేము సిద్ధం అని ఆయనే చెప్పినట్టుగా అక్కడ మ్యానిపులేషన్ చేయటం జరిగింది కానీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వరం ఏం చెప్పాడు అనంటే ఒక రకంగా అటు ఇటు కాకుండా ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ని ఎందుకంటే బీజేపీ యొక్క విధానమే అది పెట్టుబడుల ఉపసంహరణ అనే ఒక నినాదాన్ని వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి దానికే స్టిక్కానై ఉంటారు కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నది కూడా నిజమే కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీతోటి ఏం మాటలు మాట్లాడకుండా నిమ్మకుండా ఊరుకున్నా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి కాబట్టి కూటమి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను పైన కేంద్రంలోను ఇద్దరు అదే పార్టీలతోటి ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు అయినా కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నట్టే కదా లెక్క అంటే నరేంద్ర మోడీ పిఎం అయ్యాడు కాబట్టి అక్కడ వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకి తగినట్టుగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇదంతా ప్రెస్లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పిందైతే వాస్తవం కానీ టీడీపీ ఇక్కడ యూ టర్న్ తీసుకోలేదు అనేది మాత్రం వాస్తవం అక్కడ మాత్రం మ్యానిపులేషన్ చేయటం జరిగింది ఎందుకు మ్యానిపులేట్ చేస్తారు అనంటే జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే విధంగా ఉండటం కోసం ప్రజల్లోకి ఆయన రావటానికి ఏదో ఒక ఎత్తుతోటి ఆయన ముందుకు వస్తూ ఉంటాడు కాబట్టి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ డెక్కన క్రానికలు ఆయనకు ఊతమిస్తోంది అంటే ఒక్కొక్క పార్టీకి కొమ్ముగాసే కొన్ని మీడియాలు ఉన్నాయి అదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది వాస్తవం కేంద్రం స్థాయిలో అయితే మీడియా మొత్తం ఈ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి దాసోహం అయిపోయింది వాటన్నిటికీ గోధీ మీడియా అనే పేరు కూడా పడిపోయింది ఇక్కడే రెండు రకాలైన మీడియాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఎల్లో మీడియాని కానీ బ్లూ మీడియాని కానీ రెండు సెక్షన్లుగా విడిపోయి ఉంది ఆ రెండు సెక్షన్లు విడిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని కొమ్ము వాళ్ళు కొమ్ముగాస్తున్న పార్టీలకు తగ్గట్టుగా వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు ఇందులో శ్రీనివాస వర్మ చెప్పిన అంశం ఏమిటా అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆయన చెప్పి చెప్పినట్టుగా కొన్ని మాటలు చెప్పాడు అంటే వాళ్ళు ప్రైవేటీకరణకు సిద్ధంగానే ఉన్నట్టుగానే వాళ్ళు చెప్పుకోవాల్సింది ఎందుకంటే బీజేపీ పార్టీ యొక్క లైన్ అదే కాబట్టి కాకపోతే పెట్టుబడుల ఉపసంహరణ మా లక్ష్యం కాబట్టి దాని గురించి మేము ప్రయత్నం చేస్తామని చెబితే అది మరొక అర్థంలో మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి తీరతాం అనేకదా అర్థం కాకపోతే డైరెక్టుగా ఈ మాట చెప్పకపోయినప్పటికీ పెట్టుబడుల ఉపసంహరణ గురించి మేము ఖచ్చితంగా మేము అనుకున్న లైన్ అండ్ లెంత్లోనే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందనే అర్థం ఆ విషయం మాత్రం ఆ శ్రీనివాస్ వర్మ చెప్పినంతవరకు అది నిజమైనప్పటికీ పల్లా శ్రీనివాస్ మాత్రం ఖచ్చితంగా ఆ మాట చెప్పలేదు కేంద్రాన్ని ఒప్పించైనా ప్రత్యేక నిధి ఏదైనా ఏర్పాటు చేసైనా సరే ఈ విశాఖ ఉప్పుని మాత్రం మేము కాపాడుకుంటాం అనే విషయంలో ఆయన ఖచ్చితంగా వా ఏళ్ళ పార్టీ టీడీపీ పార్టీకి ఉన్న లైన్ అండ్ లంత ప్రకారంగా ఈయన చెప్పాడు కానీ దీంట్లోనే ఒక చిన్న మ్యానిపులేషన్ జరిగింది ఇలాంటి మ్యానిపులేషన్ చేయటం మూలాన ఇది కూడా బాగా అర్థమయ్యే విధంగా చేయటం మూలాన వాళ్ళు టీడీపీ పార్టీని రెచ్చగొట్టినట్టుగా అయింది ఈ విశాఖ ఉక్కు మీద సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డీసీలో వచ్చిన ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని బోర్డంత ప్రచారం జరుగుతూ ఉంటే అగ్రహోదగ్దులైపోయిన ఈ టీడీపీ క్యాడర్ మొత్తం డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీదకి దాడికి వెళ్తారు గతంలో ఇలాంటి దాడులన్నీ జరిగినా ఎవరు ఏం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయే వరకు ఇలాంటివే చేశాడు ఇలాంటివి చేసిన కారణానికి ఆయన్ని తీసి మూలన కూర్చోబెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమిలో రకరకాల పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ ఉన్న మూడు పార్టీల్లోనూ రెండు పార్టీలు రెండు విభిన్నమైన అభిప్రాయాలతో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక వి విపత్కర పరిస్థితి ఒకటి ఏర్పాటు అవటం జరిగింది దీన్ని అందిపచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విచిత్రమైన ప్రచారం చేసి ఈ టీడీపీ వర్గాలను మొత్తం రెచ్చగొట్టాడు అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ వెనుకున్న విషయం కానీ ఈ ఆర్టికల్ ప్రచురితం ఎందుకయిందనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటనే తెలుస్తుంది కదా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు